రామానుజదయాపాత్రం జ్ఞాన వైరాగ్య భూషణం శ్రీమద్ వెంకటనాథార్యం వందే వేదాంత దేశికం. వందే బృందావనచరం వల్లవీజన వల్లభం జయంతి సంభవం ధామ వైజయంతి విభూషణం సుధర్మ జ్ఞాన వైరాగ్య సాఖ్యే భక్త్యేక గోచర నారాయణ పరబ్రహ్మ గీతా శాస్త్రే సమీరిత యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహత స్థైతరాణి కృణాయ మేనే అస్మద్గురో భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. భగవద్గీతలో 4వ అధ్యాయం జ్ఞానయోగం. ఈ 4వ అధ్యాయంలో 9వ శ్లోకాన్ని ముందుగా అనుసంధానం చేస్తున్నాం. కృష్ణ పరమాత్మ అర్జున్ని చూసి చెప్తున్నారు, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నేతి మామేతి అర్జున. త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి అర్జున. కృష్ణ పరమాత్మ అర్జున్ని చూసి చెప్తున్నారు, అర్జున నా యొక్క జన్మ అంటే అవతారం ఆశ్చర్యమైనది, నా యొక్క దివ్యమంగళ విగ్రహం అప్రాకృతమైనది, నా యొక్క దివ్య లీలలు తలుచుకున్న వెంటనే లేకపోతే తలుచుకున్న మాత్రాన సకల పాపములను హరించే విధంగా ఉంది, పోగొట్టే విధంగా ఉంది. నా యొక్క అవతారాన్ని నా యొక్క లీలలను ఉన్నది ఉన్నట్టు ఎవరైతే తెలుసుకుని ఉన్నారో అతడు ఆ దేహాన్ని విడిచిపెట్టిన పిమ్మట మరో జన్మను పొందకుండా నన్నే పొందుతాడు అని ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ అర్జుని చూసి చెప్తున్నాడు. భగవంతుని యొక్క అవతారం, భగవంతుని యొక్క దివ్య చేష్టితములు, దాన్ని ఎవరైతే ఉన్నారో అతనికి మరో జన్మ లేదు, నా దగ్గర వారు చేరుతారు అని కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. నా కారణాత్ కారణాన్నచ శరీర గ్రహణం వ్యాపిన్ ధర్మత్రాణాయ కేవలం అని విష్ణు పురాణంలో చెప్పినట్టు ఆ పరమాత్మల్ని చూసి బ్రహ్మదేవుడు ఆ పరమాత్మ యొక్క అవతారం యొక్క ఆ మహాత్మ్యాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. అంటే బ్రహ్మాచిపోయినటువంటి శ్లోకం, నా కారణాత్ కారణద్వా కారణ కారణాన్నచ కారణం అనేటువంటి ఆ శబ్దాన్ని విడదీసి కం అంటే సుఖం, అరణం అంటే ప్రాపకం అంటే సుఖాన్ని కలిగింపచేసేది అర్థం. అందువల్ల సుఖానికి కారణంగా ఉన్నటువంటి పుణ్యం, ఆ పుణ్యం నా అకారణ అంటే సుఖానికి సాధనంగా ఉన్నటువంటి కారణంగా ఉన్నటువంటి పుణ్యము చేత వచ్చినటువంటి దేహం కాదు నా యొక్క ఈ దివ్య మంగళ విగ్రహం అని చెప్పినట్టు అయింది. అదేవిధంగా కమ్ అనేటువంటి పదానికి సుఖం అని అర్థం, అకం అంటే దానికంటే వేరు అంటే దానికి ప్రతిద్వందిగా ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని ఇక్కడ అర్థం చేసుకుంటే దాన్ని ఇచ్చే దుఃఖాన్ని కలిగింపచేసే పాపం వల్ల వచ్చినటువంటి శరీరం కాదు నాది. సుఖము దుఃఖము వీటికి కారణంగా ఉన్నటువంటి పుణ్య పాపాలు ఈ రెండింటి వల్ల ఏర్పడినటువంటి దేహం నా యొక్క దేహం కాదు. అందువల్ల ధర్మాన్ని స్థాపించుటకు ఏర్పడినటువంటి
శరీరం ఇది, నా యొక్క శరీరం అని భగవంతుడు ఎలాగైతే అంటున్నారో అదే విధంగానే బ్రహ్మదేవుడు చెప్తున్నారు భగవంతుడు చూసి, స్వామి మీ యొక్క ఈ దివ్యమంగళ విగ్రహం అనేది సుఖ దుఃఖం వల్ల వచ్చినటువంటి కలిగినటువంటి పుణ్యపాపం వల్ల ఏర్పడినటువంటి దివ్యమంగళ విగ్రహం కాదు మీది అని బ్రహ్మదేవుడు చెప్తున్నాడు విష్ణు పురాణంలో ఉన్నటువంటి శ్లోకం. అందువల్ల భగవంతుని యొక్క ఆ అవతారం అని తీసుకుంటే ఈ అవతారం అనేది దీని కొరకు భగవంతుడు అవతారం చేస్తున్నాడు. ఈ రాముడుగా కృష్ణుడుగా భగవంతుడు అవతారం చేస్తున్నాడంటే ఈ మత్స్యావతారం అంటారు దీన్ని. ఇటువంటి అవతారం అనేది ఎందుకంటే మత్స్యావతార స్త్రీ మత్స్య శిక్షణం రక్షోభాయైవ కేవలం విభో, రాక్షసులను సమాధానం చేయుటకు ఏర్పడినటువంటి అవతారం కాదు భగవంతుని యొక్క అవతారం అనేది. రాముడు కృష్ణుడుగా అవతారం చేసి భగవంతుడు చేస్తున్న ప్రధాన కార్యం ఏదంటే మర్త్య శిక్షణం, మనుష్యుడిని శిక్షించడం. అందువల్ల దుష్ట ప్రకృతిగా ఉన్నటువంటి రాక్షసులను సంహారం చేయుటకు మాత్రం కాదు భగవంతుని యొక్క అవతారం. పుట్టిన మనిషి ఇలా నడవాలి అనేటువంటి వాళ్ళ ఉద్దేశించి శిక్షించుటకు భగవంతుని యొక్క అవతారం అని సుఖబ్రహ్మం దీన్ని శ్రీభాగవతంలో చెప్పడం జరుగుతుంది. ఈ శ్లోకంలో జన్మ కర్మచ మే దివ్యం అనేటువంటి ఈ శ్లోకంలో కర్మ అనేటువంటి శబ్దానికి పుణ్య పాపములు అని అర్థం చెప్పకూడదు. అంటే కర్మ అంటే దివ్యమైనటువంటి చేష్టితములు లీలలు అని భాష్యకారులు అభిప్రాయపడుతున్నారు. భగవంతుని యొక్క అహితా కార్యం అనేది మిక్కిలి ఆశ్చర్యాన్ని మనకు సమకూరుస్తూ ఉంటుంది. కృష్ణుడుగా భగవంతుడు అవతారం చేసినప్పుడు వెన్నను తినుటప్పుడు ఒక్కొక్క ఇంటి లోపల దూరారు. ఆ విధంగా దూరి దొంగలించి ఆ వెన్నను కృష్ణ పరమాత్మ ఆస్వాదించాడు. ఈ చౌర్య కార్యాన్ని మనం మామూలుగా ఆ విధంగా ఒకరు చేస్తే దాన్ని మనం ఒప్పుకోము. ఇదే కృష్ణ పరమాత్మ చేసినటువంటి దాన్ని దాన్ని తలుచుకుంటేనే మనకు మన యొక్క దొంగతనాన్ని, అంటే మన యొక్క దొంగతనం ఏది అంటే పాపాలు, మనకు కలుగుతూ ఉన్నటువంటి అజ్ఞానము, మనకు వస్తున్న పాపాలు వీటిని దొంగలిస్తుందట. అంటే కృష్ణ పరమాత్మ యొక్క ఆ దొంగతనాన్ని గురించి మనం తలుచుకుని ఉంటే ఆ దొంగతనం మన దగ్గర ఉన్నటువంటి ఈ అంశాలను దొంగిలిస్తుందట. అంటే మన దగ్గర ఉండేది మనం సంపాదించి పెట్టిన పాపాలు, మన దగ్గర ఉన్నటువంటి అజ్ఞానము, మనకు అప్పుడప్పుడు కలుగుతూ ఉన్నటువంటి దుఃఖాలు అన్నిటి దొంగలిస్తుంది అని చెప్పినట్టు అంటే మన చాలా స్వారస్యంగా చెప్తారు. మామూలుగా లోకంలో మనం చూసి ఉన్నాం దొంగ అనేవాడు దొంగతనం చేస్తాడు, కానీ ఆ దొంగతనం అనేది మరొకదాన్ని దొంగిలిస్తుందా అంటే కృష్ణ పరమాత్మ విషయంలో దాన్ని మనం కళ్ళారు చూస్తూ ఉన్నాం. స్వామి దేశికులు వారు యాదవాభ్యుదయంలో చక్కగా అన్నారు, పూర్తన వృత్తాంతాన్ని ఎవరైతే తలుసుకుని ఉన్నారో, అంటే కృష్ణుడు తల్లి వేషంలో వచ్చినటువంటి ఆ రాక్షసి ఆ పూర్తన ఇచ్చినటువంటి విషమిశ్రం అంటే విషముతో కలపబడి విషం పూసినటువంటి ఆ స్తన్యాన్ని వాడు తాగాడు. ఆ విధంగా తాగే ఆ తల్లిపాలు తాగే ఆ వృత్తాంతాన్ని ఎవరైతే భక్తులు తలుచుకుని ఉంటారో వాళ్లకు తల్లిపాలు తాగే పరిస్థితి తర్వాత కలగదు, అంటే మరో జన్మ వాళ్ళకి లేదు అని అన్నారు.
అంటే కృష్ణ పరమాత్మ చేసిన కార్యం ఇతనికి మరొక జన్మలో జన్మ అనేది లేకుండా చేస్తుంది అని ఎలాగైతే చెప్తున్నారో ఆ విధంగా భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి లీలలు ఆ విధంగా ఉన్నాయి. అందువల్ల భగవంతుని యొక్క ఆ అవతారం అదే విధంగా భగవంతుని యొక్క దివ్య శ్రేష్ఠికములు. అందువల్ల ఏ ఉపాసకుడు నా యొక్క ఆ దివ్య అవతారాన్ని దివ్యమైనటువంటి శ్రేష్ఠితములను వారు ఉన్నది ఉన్నట్టు ఎవరైతే వ్యక్తి అర్థం చేసుకుంటున్నాడో అటువంటి వాడు. అందువల్ల పుణ్య పాప అధీనం కాకుండా అప్రాకృతమైనటువంటి దివ్య మంగళ విగ్రహం పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహం అనేటువంటి దాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటాడో అటువంటి వాడు ఇప్పుడు ఏ శరీరంలో ఉన్నాడో ఈ శరీరాన్ని విడిచిపెట్టిన పిమ్మట మరో జన్మ అనేదాన్ని పొందరు వాడు నన్నే వాడు వచ్చి చేరుతాడు అని కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో చక్కగా మనకు తెలియపరుస్తూ ఉన్నారు. భగవద్గీతలో 9వ శ్లోకం అయినది. తరువాత 10వ శ్లోకంలో చక్కగా కృష్ణ పరమాత్మ మరొక విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. వీతరాగమయ క్రోధ ఉపాశ్రితో జ్ఞాన తపస భూతామాగత. అర్జున, ఎంతో మంది అవతార రహస్య విషయాన్ని అంటే నా యొక్క అవతార రహస్యాన్ని బాగా అర్థం చేసుకొని నా యంత అచంచలమైనటువంటి భక్తితో కూడిన వాళ్ళై మనస్సును నా యందు వాళ్ళు ఉంచి వాళ్ళు అటువంటి భక్తిని ప్రదర్శిస్తారో అటువంటి వాళ్ళు మద్భావం ఆగత నా యొక్క ఆ భావాన్ని నా యొక్క సంగీతను వాళ్ళు పొందుతారు. తస్య తీరా పరిజాంతి యోనిం అని ఈ శృతి వాక్యాన్ని భాష్యం ఇక్కడ గీతా భాష్యంలో చెప్పడం జరుగుతుంది. అందువల్ల వాసుదేవ భక్తితో కూడిన వారై ఆ వాసుదేవుని యొక్క అవతార రహస్యాన్ని బాగా అర్థం చేసుకుని ఎవరైతే ఉంటూ అంచనమైనటువంటి భక్తి భావంతో వాళ్ళు ఆ వాసుదేవుడి దగ్గర మనస్సును ఉంచి ఉంటున్నారో అటువంటి వాళ్ళు ఆ భగవత్ సామ్యాన్ని వాళ్ళు పొందుతున్నారు అని చెప్పడం జరుగుతుంది. భగవత్ సామ్యాన్ని పొందడం అంటే బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అని ముందుకు ఉపనిషత్తులో ఉంది. బ్రహ్మ అంటే పరమాత్మ. ఆ పరమాత్మను గురించి ఎవరైతే అర్థం చేసుకుని ఉన్నాడో వాడు బ్రహ్మైవ భవతి అంటే వాడే బ్రహ్మ అయిపోతున్నాడు, వాడే పరమాత్మ అయిపోతున్నాడు అని అర్థం మన రామానుజ సిద్ధాంతంలో లేదు. అంటే బ్రహ్మ సదృశో భవతి, అతనికి సదృశంగా అవుతాడు అని అర్థం చేసుకోవాలి. న క్రోధో నత్సర్యం నలోభ నాశుభామతి భవంతి కృతపుణ్యానాం భక్తానాం పురుషోత్తమే అని సహస్రనామాధ్యాయంలో చెప్పినట్టు కృష్ణతో కూడినటువంటి వాళ్ళు ఆ పురుషోత్తముని యొక్క ఆ కృతపుణ్యం పొందినటువంటి వాళ్ళు కోపం అదేవిధంగా అసూయ అత్యాస ఇటువంటి దాన్ని అంతా వాళ్ళు వదిలేస్తారు. ఆ విధంగా వదిలితేనే వాళ్ళకు అటువంటి ఆ భగవద్భక్తి అనేది కలుగుతుంది వాళ్ళకు. అందువల్ల ఈ శ్లోక భాష్యంలో చక్కగా నా యందు ప్రీతితో కూడిన వాళ్ళు నన్నే తమ యొక్క మనస్సులో సదా తలుచుకుని ఉండేవాళ్ళు అనే రకంగా
భాష్యకారులు వ్యాఖ్యానం చేయడం జరిగినది. ఇక్కడ తాత్పర్య సందర్భంలో దేశికులు వారు ఒక సందేహం రాసి దానికి సమాధానం ఆయన రాసి ఉన్నారు. పూర్వపక్షం సిద్ధాంతం రెండు ఆయన రాసి ఉన్నారు. భగవంతుణ్ణి పొందుటకు రెండు మార్గాలు శాస్త్రంలో చెప్పబడినాయి. ఒకటి భక్తి, మరొకటి ప్రపత్తి. ఆ భక్తి ప్రపత్తి మూడవ ఉపాయం అనేది సాక్షాత్ మోక్ష సాధనంగా ఎలా ఒప్పుకుంటాం. మోక్ష సాధనం రెండే, ఒకటి భక్తి మార్గం, మరొకటి లేకపోతే శరణాగతి మార్గం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని చెప్తే, ఎవరైతే అవతార రహస్యాన్ని ఉన్నది ఉన్నట్టు అర్థం చేసుకుంటారో ఆ అవతార రహస్య జ్ఞానం వలన అతనికి మోక్షం సంభవిస్తుంది, ఆ భగవద్ అంశాన్ని వాళ్ళు పొందుతారు అని ఆ విధంగా ఈ శ్లోకం చెప్తే, ఈ అవతార రహస్య జ్ఞానం కూడా మోక్ష సాధనం అనేటువంటి అర్థం వచ్చేస్తుంది కదా అని ఒక ప్రశ్న వేసుకొని, అలా కాదు అని దేశికులు వారు తాత్పర్య చంద్రికలో దానికి సమాధానం రాసి ఉన్నారు. అందువల్ల అవతార రహస్య జ్ఞానం ఏం చేస్తుంది అంటే సాక్షాత్ మోక్ష సాధనంగా అవదు దేశికులు వారు చెప్పే మాట తాత్పర్య చంద్రికలో. ఈ అవతార రహస్య జ్ఞానం అనేది భక్తి లేని వాళ్ళకి భగవద్ విషయంలో భక్తిను కలిగింపజేస్తుంది. ఒక వ్యక్తి భక్తి యోగాన్ని మనం ప్రారంభం చేస్తే ఏమవుతుందో చూస్తాం. అది విళంబమైనా పర్వాలేదు, అది తొందరగా మనకు ఫలితాన్ని ఇవ్వకపోయినా పర్వాలేదు అని భక్తి యోగాన్ని మొదలుపెట్టినాడు. మధ్యలో తమ యొక్క ధ్యానవసాన కాలంలో మోక్షాన్ని పొందాలనేటువంటి త్వరతో ప్రయత్నిస్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తి అవతార రహస్య చింతనం అనేటువంటి ఈ యోగాన్ని వాడు రోజు అనుష్ఠిస్తూ వచ్చినాడంటే వినిష్యన్న సమాధి స్థుక్తిం తత్ముక్తిం తత్రైవ జన్మని అని ఒక ప్రమాణాన్ని దేశికుల వారు తాత్పర్య చంద్రికలు చెప్పడం జరుగుతుంది. ఉపాయ పూర్తిని పొంది అదే జన్మలో మోక్షాన్ని పొందవచ్చు. శరణాగతి చేసేవాడికి శరణాగతి చేసే సమయంలో దృఢమైనటువంటి ఒక మహావిశ్వాసాన్ని కలిగింపచేసి దానివల్ల ఒక ఉపకారాన్ని ఇది చేస్తుంది, అవతార రహస్య జ్ఞానం అనేది చేస్తుంది. అందువల్ల అవతార రహస్య జ్ఞానం అనేది సాక్షాత్ మోక్ష సాధనంగా అవదు. సాక్షాత్ మోక్ష సాధనం అనేది భక్తి లేకపోతే ప్రపత్తి. ఈ అవతార రహస్య జ్ఞానం అనేది ఒకనొక దృఢమైనటువంటి మహావిశ్వాసం మనకు కలిగినట్టు చేస్తుంది. అందువల్ల సాక్షాత్ మోక్ష సాధనం కాదు అని ఈ విషయం అంతా విస్తారంగా దేశికులు వారు ఇక్కడ తాత్పర్య చంద్రికలో చెప్పడం జరుగుతుంది. తరువాత శ్లోకానికి వెళ్తా. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశః. భగవద్గీతలో 4వ అధ్యాయంలో 11వ శ్లోకం. సాధువులను రక్షించుటకు దేవ జన్మలో మనుష్య జన్మలో పుట్టినట్టు తమ ఇచ్ఛ చేత అవతారాన్ని భగవంతుడు చేస్తున్నారు. ఆ విషయాన్ని కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్తున్నారు. ఏ యథా మాం ప్రపద్యంతే, ఎవరైతే ఏ విధంగా నన్ను పొందాలనే భావంతో నా దగ్గరికి వస్తున్నారో తాన్ తథైవ భజామ్యహం, నేను ఆ విధంగానే వాళ్లను నేను పొందుతున్నాను. నన్ను వాళ్ళు దుఃఖించినట్టు నేను చేస్తున్నాను. అందువల్ల అర్జున, ఇక్కడ
వాళ్ళు నా యొక్క స్వభావాన్ని అనుభవిస్తూ వాళ్ళు ఉంటున్నారు. అర్జున, నన్ను ఎవరైతే ఆశ్రయించాలా అని కోరుతున్నారో అటువంటి వాళ్లను దేవుడు వలె, అంటే దేవజాతిలో ఉండినట్టు, మనుష్య జాతిలో ఉన్నట్టు ఆ విధంగా అవతరించి వాళ్లను నేను రక్షిస్తూ ఉన్నాను. నన్ను ఏ విధంగా వాళ్ళు చూడాలని కోరుతున్నారో, నన్ను పార్థునికి సారథిగా చూడాలంటే పార్థ సారథిగా నేను మారిపోతాను, వరాహంగా చూడాలంటే వరాహంగా మారుతాను, నృసింహ రూపాన్ని పొందుతున్నాను. అందువల్ల ఒకనొక పవిత్రమైనటువంటి ప్రదేశంలో ఒక గుడి కట్టి అక్కడ ఒక విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పుడు స్వామి మీరు నృసింహ స్వామిగా ఉండండి అని భక్తులు కోరితే నృసింహుడుగా నేను ఆ విగ్రహంలో నేను ప్రవేశిస్తూ ఉంటాను. స్వామి హయగ్రీవమూర్తిగా మీరు ఉండండి అని భక్తులు కోరితే ఆ విధంగా నేను మారిపోతాను. అందువల్ల దీన్ని ఆళ్వారు కూడా విజయ ఆళ్వారు చక్కగా ఒక పాసురంలో ఆయన చెప్పడం జరుగుతుంది. తమ భక్తులు ఏ రూపాన్ని కోరుతున్నారో ఆ రూపాన్ని నేను పొందుతాను, తమ భక్తులు ఏ పేరు పెట్టి నన్ను పిలుస్తారో ఆ పేరు నేను అంగీకరిస్తాను అని పొయ్యాళ్వారు కూడా తమరుహందది ఎవ్వురువం అవ్వురువం తానే అని ఒక పాసురంలో ఆయన చెప్పడం జరుగుతుంది. అందువల్ల భగవంతుని యొక్క అవతారం అనేది ఇచ్చా గృహీతో గృహీత హనుమతోరు దేహ అని విష్ణు పురాణంలో చెప్పినట్టు తమ యొక్క ఇచ్ఛ అనేది భగవత్ సంకల్పం అనేది ప్రధాన కారణం భగవంతుని యొక్క అవతారానికి. అందువల్ల తమ యొక్క తిరుమేనిను భగవంతునికి మిక్కిలి ఇష్టంగా ఉంటుంది, అటువంటి దాన్ని తమ ఇచ్ఛ చేత స్వీకరిస్తున్నాడు భగవంతుడు. భగవంతుని యొక్క ఆ తిరుమేని అనేది మహాగా కర్మం వలన కలిగినది కాదు. అందువల్ల ఇచ్ఛాగ్రహీత అని ఆ శ్లోకం తమ ఇచ్ఛత ఆ విధంగా స్వీకరిస్తున్నాడు భగవంతుడు అని ఒక అర్థం. లేకపోతే భక్తుల యొక్క ఇష్ట ప్రకారం తమ యొక్క ఆ తిరుమేనిను అంగీకరిస్తున్నాడు స్వీకరిస్తున్నాడు భగవంతుడు అని ఆ విధంగా కూడా మనం చెప్పవచ్చు. అందువల్ల మమ వర్త్మాను వర్తంతే మనుష్యా పార్థ సర్వస మమ వర్తమానం అంటున్నాడు. వర్తమ అంటే ఇక్కడ సంస్కృతంలో వర్తమ అనే పదానికి మార్గం ఒక అర్థం ఉంది, కానీ ఇక్కడ వర్తమ అంటే స్వభావం అని అర్థం. అందువల్ల ఇక్కడ ఈ శ్లోకం యొక్క వ్యాఖ్యానంలో చక్కగా భగవంతుని యొక్క ఆ అవతార విషయాన్ని కూడా మన వాళ్ళు బాగా విశదీకరించారు. స్వరూపాం ప్రతిమాం విష్ణో అని చెప్పి తామచ్చయే తాం ప్రణమేత్ తాం స్మరే తాం విచింతయేత్ అని విష్ణు ధర్మంలో చెప్పినట్టు ఆ విధంగా ఒక విగ్రహాన్ని తయారు చేసి ఈ విగ్రహంలో ఫలానా మూర్తి ఇక్కడ ఉండాలని ప్రతిష్ఠ చేసేస్తే విసత్తి అపాస్త దోషస్తూన్ అని విష్ణు ధర్మం చెప్పినట్టు మన యొక్క దోషాలన్నీ పోగొట్టేవి పోయే విధంగా ఆ భగవంతుడు తన దివ్య స్థితి చేస్తున్నాడు. అందువల్ల ఈ ఏ యథామాం ప్రపద్యంతే ఏ యథామాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం అనేటువంటి ఈ 11వ శ్లోకం చేత అర్చావతార విషయం కూడా ఇక్కడ చెప్పబడుతుంది. పరమాత్మ ఎన్నో కళ్యాణ గుణములతో కూడినటువంటి వాడు, పరమాత్మ యొక్క కళ్యాణ గుణములకు ఒక సరిహద్దు అనేది లేదు. అదేవిధంగా ఆ పరమాత్మ యొక్క అర్చామూర్తికి కూడా
ఒక ఎల్ల అనేది లేదు, సరిహద్దు అనేది లేదు. గృహంలో మనం తిరువారాధనం చేసే స్నానగ్రామం కూడా అర్చనాధారం అన్నారు మన పెద్దలు. అందువల్ల పెద్ద పెద్ద భవనాల్లో, చిన్న చిన్న గుడిసెలో భక్తులు ఏ విధంగా వాళ్ళు భగవంతుణ్ణి ప్రతిష్ఠ చేసి వాళ్ళు పూజిస్తూ ఉన్నారో అక్కడ భగవంతుడు అక్కడ సంతోషంగా ఉంటున్నాడు. ఆస్తాంతే గుణరాశి వద్గుణ పరిహాత్మనాం జన్మనాం సంఖ్యా బహుమనికే తనేష్వపి కుటి కుజేష్ంకేశ్వర అర్చ్య సర్వసహిష్ణు రక్షక పరాధీనాఖిల స్థితి ప్రణీషే హృదయాడు తవ తత శీల భూయతి భూయతే. శ్రీరంగరాజస్తవంలో పరాశర చక్కగా ఒక మాట అంటున్నారు. శ్రీరంగరాజస్తవం ఉత్తర శతకంలో ఉన్నటువంటి ఈ శ్లోకం ఆ భగవంతుని యొక్క అవతార విషయాన్ని బాగా మనకు తెలియపరిచే విధంగా ఉంటుంది. శ్రీరంగం రంగనాథ స్వామిని కీర్తిస్తున్నారు ఈ శ్లోకంలో. రంగనాథ, నీ యొక్క కళ్యాణ గుణ సమూహం, దానికి ఒక లెక్క ఉందా? అదేవిధంగా నీ యొక్క అవతారాలు, నీ అవతారాలు ఎట్లా లెక్కించి చెప్పగలుగుతాం? ఇదంతా ఉండని, నీ కళ్యాణ గుణాలు ఉండని, నీ యొక్క అవతారాలు ఉండని, కానీ ఈ భూమిలో ఆలయాల్లో, దేవాలయం అంటే గుడిలో, పర్ణశాలలో, ఆశ్రమాలలో, అదేవిధంగా గృహంలో, గుడిసెలో నిన్ను అందరూ ఆరాధిస్తూ ఉన్నారు వాళ్ళ వాళ్ళు వాళ్ళ శక్తి ప్రకారం. ఆ విధంగా వాళ్ళు ఆరాధించినప్పుడు మంత్రతంత్ర ఉపచార నివేదన శ్రద్ధలు అందులో ఏదైనా కొరత ఉండినా అన్నిట్టు సహిస్తూ ఉంది. సర్వ సహిష్ణు, నిన్ను పూజించేవాడు ఎవరైతే ఉన్నాడో అతని చేత అన్ని వదిలేస్తావు. అతనికి ఏదో కట్టుబడిన వ్యక్తిలాగా, అర్చక పరాధీనుడుగా నువ్వు మారిపోతున్నావు. అందువల్ల ఆరాధించే ఆ భగవతుడు అతనికి ఆయనకి ఆయన ఏ విధంగా చేసినా అట్లే నువ్వు ఇస్తూ ఉన్నావు. వాడు చేస్తున్నటువంటి ఆ ఆరాధన ప్రక్రియ ఎలా ఉండినా నువ్వు సంతోషంగానే ఉంటున్నావు. ఇటువంటి నీ యొక్క ఆ సౌశీల్య గుణం, చక్కని హృదయంతో కూడినటువంటి భాగవతోత్తములు దాన్ని చూసి మోహిస్తున్నాడు అని పరాశర భట్టర్ స్వామి చక్కగా శ్రీరంగరాజస్వామిలో అన్నారు. భగవంతుని యొక్క కళ్యాణ గుణాలు అసంఖ్యేయం, ఒక రెండు మూడు లెక్కించిన మన వల్ల. ఇక్కడ జ్ఞానవృద్ధా మయారాజన్ బహవః పర్యుపాసితాః తేషాం గుణవతాం శౌరేహే అహం గుణవతో గుణాన్ సమాగతానాం అశ్రౌషం బహూన్ బహువతాన్ గుణైరన్యాన్ అతిక్రమ్య హరిః అచ్యుతమో మతః అని భీష్మాచార్యులు భారతంలో సభాపర్వంలో చెప్తున్నారు. హరిః అచ్యుతమో మతః, శ్రీహరిని మనం అర్చించాలి. ఆ శ్రీహరి ఎటువంటి కళ్యాణ గుణములతో కూడినవాడు? ఎన్నో గుణాలు, అందువల్ల ఎన్నో గుణములతో కూడినటువంటి వాడు శ్రీహరి అని విశ్వేశ్వరులు వారు చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా భారతంలో మరొక చోట కర్ణపర్వాలో వర్షాయుతై ఎస్య గుణానశక్య భక్తుం సమేతైరపి సర్వలోకై మహాత్మన శంఖచక్ర విష్ణోర్జిష్ణోహో వసుదేవాత్మజస్య అనేటువంటి ఆ శ్లోకంలో కూడా ఆ భగవంతుడు ఎన్నో కళ్యాణ గుణములతో కూడినవాడు అనేటువంటి విషయం చెప్పబడినది. అందువల్ల అటువంటి ఎన్నో కళ్యాణ గుణములతో కూడినటువంటి వాడు భగవంతుడు. నహి తస్య గుణాః సర్వే సర్వైః మునిగణైరపి వక్తుం సఖ్యాః వియుక్తస్య సత్వాద్యైః అఖిలైర్ గుణైః అని విష్ణు ధర్మంలో ఒక శ్లోకం ఉంది. ఆ పరమాత్మని యొక్క, శ్రీ మహావిష్ణువు యొక్క కళ్యాణ గుణాలు, దాన్ని మహర్షులు కూడా
దాన్ని చెప్పడానికి వాళ్ళ వల్ల కాదు అని విష్ణు ధర్మం చెప్తుంది. అటువంటి కళ్యాణ పరిపూర్తితో కూడిన వాడు భగవంతుడు. యథాని రస్తే అసంఖ్యేయాని పుత్రక తథా గుణాహి అనంతస్య అసంఖ్యేయ మహాత్మన అని పురాణ వచనం ఉన్నందువలన సముద్రంలో ఉన్నటువంటి రత్నాలు, లెక్కలేని రత్నాలు ఎన్నో ఉంటాయి. ఆ మాదిరిగా ఈ అనంతుడు భగవంతుడు అతనికి ఎన్నో లెక్కలేని కళ్యాణంతో ఆ భగవంతుడు కూడినవాడు అనే విషయం పురాణం కూడా దీన్ని తెలియపరుస్తూ ఉంది. అటువంటి భగవంతుడు, అందువల్ల అటువంటి భగవంతుడి ఎటువంటి కళ్యాణ గుణములతో కూడి వాడు ఉన్నాడో అదే విధంగా ఆయన అర్చామూర్తిగా అక్కడక్కడ ఆయన ఉన్నటువంటి సందర్భంలో ఆ స్వామి అర్చక పరాధీనుడుగా సర్వ సహిష్ణువుగా ఆయన ఉంటున్నాడు. స్వయం ఉదయిన సిద్ధాంతి ఆవిష్కృతాస్య శుభాలయా వివిధ విభవ వ్యూహావాసాహ పరంచ పదం విభోహ అని వేషిలు వారు దేహశతకంలో కూడా చక్కగా తెలియపరుస్తున్నారు. ఆ భగవంతుడు స్వయం వ్యక్తంగా కొన్ని చోట సైద్ధంగా ఆరుషంగా మానుషంగా ఎన్నో గుడిలో ఆయన నివసిస్తూ ఉన్నారు, నిత్యవాసం చేస్తూ ఉన్నారు. అదే విధంగా భౌమ నికేతనేషు అపి అని మట్టర్ స్వామి చెప్పినట్టు ఆ విధంగా భగవంతుడు ఉన్నాడు. అటువంటి ఆ భగవంతుని యొక్క అవతారం అది రామావతారం, కృష్ణావతారం లాగా విభవ అవతారంగా ఉండొచ్చు, అర్చనావతారం ఒక రకమైనటువంటి అవతారమే. అందువల్ల ఆ అర్చావతార విషయాన్ని ప్రధానంగా ఈ 4వ అధ్యాయంలో ఉండే ఈ 11వ శ్లోకం మనకు తెలియపరుస్తుంది. అవతారస్య సత్యత్వం అజహత్స్వ స్వభావత శుద్ధ సత్వమయం శుద్ధ సత్వమయత్వం చ స్వేచ్ఛామాత్ర నిదానత ధర్మగ్లానౌ సముదయ సాధు స్మృక్షణార్థత ఇతి జన్మ రహస్యం యో వేత్తి నాస్య పునర్వహ. స్వామి దేశికులు వారు భగవంతుని యొక్క అవతార విషయంగా అనుగ్రహించినటువంటి 2 శ్లోకాలు. భగవంతుని యొక్క అవతారం అది సత్యం, తమ యొక్క స్వభావాన్ని విడిచిపెట్టకుండా భగవంతుడు అవతరిస్తాడు, శుద్ధ సత్వమయమైనటువంటి తెలివేనితో కూడిన వారు భగవంతుడు. తమ యొక్క అవతారానికి కేవలం స్వసంకల్పమే కారణం, ఇచ్ఛా మాత్రమే కారణం. ఎప్పుడెప్పుడు ధర్మానికి గ్లాని కలుగుతుందో నాశం కలుగుతుందో అప్పుడు అవతారం. సాధువులను రక్షించడం ప్రధాన కార్యం. ఈ విధంగా జన్మ రహస్యాన్ని ఎవరైతే తెలుసుకుంటున్నాడో అతనికి మరో జన్మ లేదు అని దేశికులు వారు చెప్పడం జరుగుతుంది. ఇటువంటి అవతార విషయాన్ని అందులో విశేషంగా భగవంతుని యొక్క అవతారం ఆ విధంగా ఏర్పడిన ఈ అర్చావతారం కూడా ఒక రకమైనటువంటి అవతారం కనుక ఆ అర్చావతార విషయంగా కూడా ఈ శ్లోకం ఉంది అని మన పెద్దలు చెప్పడం జరుగుతుంది. అటువంటి శ్లోకాన్ని ఇప్పుడు మనం చూశాం. తరువాత శ్లోకం కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంతైః దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. సమస్త చేతన వర్గం ఏదో ఒక పని ప్రారంభం చేస్తే దాంట్లో కలిగే ఒక ఆదాయం, ఒక ఫలితం, దాంట్లోనే వాళ్ళు దృష్టిని ఉంచుకొని ఉంటారు, దాన్ని మనం పొందాలి అనే భావంతో ఉంటారు. ఇప్పుడు మోక్షాన్ని పొందాలా అనేటువంటి ఆ ముముక్షువుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే ఇతర ఫలితాలు ఏదైనా ఉంటే దాన్ని కూడా మనం పొందుతాం అనే భావంతోనే వాళ్ళు ఉంటారు.
తొందరగా ఫలితాన్ని మనం పొందాలి అనే భావంతో ఉండడం అనేది అందరికీ ఉంది. అందులో ఉన్నటువంటి ఆ దోషములను వాళ్ళు చూడడం అనేది లేదు. కృష్ణ పరమాత్మ చక్కగా ఈ 12వ శ్లోకంలో కొన్ని విషయాలను మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ఇంతవరకు ప్రసంగాత్ సందర్భాన్ని బట్టి కొన్ని విషయాలను తెలియపరుస్తూ అవతారం యొక్క ఆ మహాత్మ్యాన్ని విశదీకరించినటువంటి కృష్ణ పరమాత్మ ఈ కర్మయోగం అనేది జ్ఞానాకారముగా దాన్ని తెలియపరుస్తున్నారు కనుక ఒక 6 శ్లోకముల ద్వారా ఈ కర్మయోగ విషయంగా కొన్ని విషయాన్ని తెలియపరుస్తున్నారు. ఈ 6 శ్లోకంలో 4 శ్లోకాలు దాన్ని అనుష్ఠించే అధికారికి సంబంధించినది, 2 శ్లోకాలు ఆ కర్మ స్వరూపాన్ని తెలియపరిచే విధంగా ఉంటుంది. ఆ 4లో మొదటి శ్లోకం అనేది కర్మయోగాన్ని ఎవరైతే అనుష్ఠిస్తున్నాడో అతనికి కలిగే అతడు దీన్ని పొందుతాడు, ఆ కర్మయోగాన్ని అనుష్ఠించేవాడు దాన్ని చివరి వరకు దాన్ని పొందుతాడా అంటే దానికి ముందుగా తొందరగా ఏదైతే వస్తుందో దాంట్లో కూడా ఆసక్తిని వారు చూపిస్తూనే ఉన్నారు. కాంక్షంతః కర్మణాం సిద్ధిం, కర్మ అంటే ప్రారంభం చేస్తూ ఉన్నటువంటి ఈ కర్మ, ఈ కర్మయోగం దానివల్ల వచ్చే ఫలితం, దాన్ని ఎదురు చూస్తూ ఈ ప్రకృతి మండలంలో వాళ్ళు దేవతలను పూజిస్తూనే ఉన్నారు. ఈ కర్మ రూపంగా ఈ మనుష్య లోకంలో ఫలితం అనేది వాళ్లకు తొందరగానే లభిస్తూ ఉంది, ఆ ఫలితాన్ని పొంది వాళ్ళు సంతోషిస్తున్నారు. అందువల్ల వరం అద్య కాక స్వమయూరాత్ అని సంస్కృతంలో ఒక సూక్తి ఉంది. రేపు మనకు లభించే నెమలి కంటే ఈరోజు మనకు లభించినటువంటి కాకి మేలు అని ఒక సూక్తి ఉంది. ఆ మాదిరిగా ఈ కర్మను అనుష్ఠించేవాడు కూడా మధ్యే తొందరగా ఆ ఫలితాన్ని వాడు పొందాలనేటువంటి భావంతో మధ్యలో లౌకికమైనటువంటి ఇటువంటి దాంట్లో కూడా తమ యొక్క ఆసక్తిను వాడు చూపిస్తూనే ఉంటాడు. ఇప్పుడు కర్మయోగానికి ఫలితం అది జ్ఞానయోగానికి వీడు వెళ్ళినట్టు చేస్తుంది, జ్ఞానం వల్ల భక్తి కలుగుతుంది, భక్తి వల్ల ప్రపత్తి చేసి భగవత్ సమాశ్రయణం అనేటువంటి ఆ సోపానానికి ఎక్కే విధంగా ఆ మార్గం కనబడుతూ ఉన్నప్పుడు అటువంటి మార్గంలో ప్రయాణం చేసే వ్యక్తి ఈ కర్మయోగానుష్ఠాన సమయంలోనే అతను ఏం చేస్తున్నాడు, ఇహలోకంలో కనబడుతూ ఉన్నటువంటి కొన్నిటిని కూడా సుఖంగా భావించి దాన్ని కూడా పొందాలా అనేటువంటి భావంతో వారు ఉంటారు. తొందరగా ఫలితం రావాలి అనేటువంటి భావంతో వాళ్ళు ఏమి చేస్తారంటే ఇంద్రాది దేవతలను ఆరాధిస్తూ ఉన్నారు. వాళ్ళు తొందరగా ఫలితాన్ని ఇస్తారు అనేటువంటి అభిప్రాయం దీనికి కారణం. ఆ విధంగా చేసినప్పుడు ఒక్కొక్క దేవతను ఉద్దేశించి వాళ్ళు ఏదో ఒక క్రియాకలాపాన్ని వాళ్ళు ప్రారంభం చేస్తారు. వాయవ్యం శ్వేతం ఆలభేత భూతికామహ అని ఒక వాక్యం ఉంది మీమాంసా శాస్త్రంలో చెప్తారు. ఐశ్వర్యం కావాలా అనేటువంటి కోరికతో కూడినటువంటి వారు ఈ వాయవ్యం అని పేరు కలిగినటువంటి ఒక దాన్ని అనుష్ఠించాలా, యాగాన్ని చెయ్యాలా, అప్పుడు తెల్లగా ఉన్నటువంటి చతుష్పాద్జాతి 4 పాదముతో కూడినటువంటి దాన్ని ఆలభనం చేయాలి, దాన్ని చంపేసి దాని యొక్క కడుపులో ఉన్నటువంటి వప అనేటువంటి భాగాన్ని హోమం చేయాలా అని శాస్త్రం చెప్తుంది.
అదేవిధంగా వాయుర్వై క్షేపిష్ట దేవత, వాయుమేవ స్వేన భాగేయేన అభిదుదాతి సయైవైనం భూతిం గమయతి మొదలైనటువంటి వాక్యాలు కూడా ఇదే విధంగానే ఒక్కొక్క దేవతలను ఉద్దేశించి చేస్తూ ఉన్నటువంటి కార్యాన్ని తెలియపరిచే విధంగా ఉంది. అందువల్ల వీళ్ళు ఆ విధంగా కార్యం చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో అనాదిగా వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి తెలిసి తెలియక చేస్తూ ఉన్నటువంటి పాపం వలన వివేకాన్ని పోగొట్టుకొని ఏదో ఒక పుత్రుడు ఒక చతుష్పాజాతి నాలుగు కాళ్ళతో కూడిన ప్రాణి ఇటువంటి ఫలితం కావాలనేటువంటి భావంతో ఇంద్రాది దేవతలను వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. ఎవరైతే ఇటువంటి లౌకికమైనటువంటి ఫలితాలు ఇందులో నాకు ఆసక్తి లేదు అనే భావంతో అర్జున నన్ను ఎవరైతే కోరుతూ ఇంద్రాది దేవతలకు కూడా అంతరాత్మగా ఆత్మస్థానంలో నిలిచి ఉన్న నన్ను జ్ఞానాకారంగా ఉన్నటువంటి కర్మయోగము చేత వాళ్ళు ఆరాధించడం లేదు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అందువల్ల ఈ శ్లోకంలో ఏది లౌకికమైనటువంటి ఏ కార్యాన్ని మనం అనుష్ఠించినా దాంట్లో ఆసక్తిని చూపించకుండా అంతా భగవద్ ఆరాధన రూపంగా ఆ కార్యం ఉండినట్టు మనం చేసుకోవాలి. తరువాత 13వ శ్లోకం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగసః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. ఈ శ్లోకంలో ఈ లోకంలో కనబడుతూ ఉన్నటువంటి నాలుగు వర్ణాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటువంటి నాలుగు వర్ణాలు గుణకర్మ విభాగ సహా వాళ్ళ వాళ్ళకు చెందినటువంటి ఆ గుణం సత్వం రజస్సు తమస్సు అనేటువంటి ఆ గుణాలు వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి క్రియాకలాపం కార్యం దాన్ని బట్టి మయా ఆసృష్టం నా చేత సృష్టింపబడినది అంటే చాతుర్వర్ణ్య వ్యవస్థ అనేది నా చేత చేయబడినది అంటున్నారు కృష్ణ పరమాత్మ. తస్య కర్తారమపి ఈ విధంగా నాలుగు వర్ణాలను సృష్టి చేసినటువంటి నేను అవ్యయం ఎటువంటి కొరత లేని మాం నన్ను అకర్తారం దీన్ని నేను చెయ్యలేదు అనే రకంగానే నువ్వు నన్ను అర్థం చేసుకో అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. భగవంతుడు బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు శూద్రుడు అని నాలుగు వర్ణాలను సృష్టించి వాళ్లలో బ్రాహ్మణులకు సత్వగుణం బాగా ఉండినట్టు చేస్తూ బహిరింద్రియంగా కనబడుతూ ఉన్నటువంటి నేత్రము చెవి మొదలైన ఇవి అదేవిధంగా కంటి కనపడిన లోపల ఉన్నటువంటి అంతరింద్రియంగా ఉన్నటువంటి ఆ మనస్సు వీటిని కట్టుబాటులో ఉంచుకొని తపస్ మొదలైనటువంటి కార్యాన్ని వాళ్ళు చేసే విధంగా భగవంతుడు సృష్టి చేశాడు. క్షత్రియునికి రజోగుణం పైకి లేస్తుంది కనుక శౌర్యం తేజస్సు ఇదంతా వాళ్ళకు ఉంటుంది. ఆ శౌర్యాన్ని వాడు ప్రదర్శించే విధంగా క్రియాకలాపం చేస్తాడు. వైశ్యునికి తమో గుణం కొద్దిగా పైకి లేస్తుంది. అందువల్ల ఈ వైశ్యులు పొలానికి సంబంధించినటువంటి కొన్ని కార్యాన్ని వాళ్ళు చేసినట్టు శూద్రులు ఈ నాలుగు మిగిలిన మూడు వర్ణానికి వారు సేవ చేసే విధంగా వాళ్ళకి ఎక్కువగా తమో గుణం ప్రాచుర్యంగా ఎక్కువగా ఉన్నందువలన
ఇతర వర్ణంలో పుట్టిన వాళ్లకు శుశ్రూష చేస్తూ ఉండడం వాళ్ల కర్తవ్యంగా నేను ఆ విధంగా సృష్టి చేసి ఉన్నాను. నేను ఆ విధంగా సృష్టి చేసి ఉండినా ఎటువంటి వికారం కలగని నేను, అవ్యయం అని పదం ఆ అర్థాన్ని మనకు తెలియపరుస్తుంది, నేను దాన్ని సృష్టించలేదు అనే విషయాన్ని కూడా నువ్వు అర్థం చేసుకోవాలి అని అంటున్నాడు. సృష్టిం తతః కరిష్యామి త్వాం ఆవిశ్య ప్రజాపతే ఉత్పాద్య పృథివీం సమ్యక్ స్థాపయిత్వా యథాపురా. ఈ విషయాన్ని విష్ణు ధర్మం కూడా స్పష్టంగా తెలియపరుస్తుంది. అంటే భగవంతుడు ఈ విధంగా సృష్టి కార్యాన్ని చేసే విషయం భగవద్గీత 18వ అధ్యాయంలో విస్తారంగా చెప్పబోతున్నారు. భగవంతుని యొక్క ఆ సృష్టి విషయంలో సమష్టి సృష్టి అంటే కారణ సృష్టి, వ్యష్టి సృష్టి కార్య సృష్టి అని రెండు ఉంది. ప్రకృతి నుండి మహత్ అహంకారం మొదలైన దాన్ని సృష్టించి వీటికి త్రివృత్కరణం అనే ఒకదాన్ని చేసి అంటే ఒకదానితో ఒకటి కలిపి ఈ అండాన్ని సృష్టి చేసి అందులో బ్రహ్మదేవుణ్ణి సృష్టి చేసే వరకు ఆ పరమాత్మ శ్రీహరి శ్రీమన్నారాయణుడు చేసినటువంటి ఆ సృష్టి కార్యం సమష్టి సృష్టి అని పిలువబడుతుంది. దీన్ని భగవంతుడే చేస్తున్నాడు. ఆ చతుర్ముఖ బ్రహ్మ ద్వారా ఆయన చేసేది వ్యష్టి సృష్టి. ఈ మాదిరిగా సమహ విషయంలో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ వ్యష్టి సృష్టిలో భగవంతుడు ఒక వ్యక్తిని దేవుడుగా సృష్టి చేస్తాడు, అంటే దేవలోకంలో పుట్టిన వాళ్ళలాగా. ఒక వ్యక్తిని మనుష్య లోకంలో భూలోకంలో పుట్టిన వాళ్ళలాగా సృష్టి చేయడం, ఒక వ్యక్తికి సుఖాన్ని ఇవ్వడం, మరో ఒక వ్యక్తికి దుఃఖాన్ని వాడు అనుభవించినట్టు చేయడం, ఇటువంటి మార్పులన్నీ కనపడుతుంది. కనుక పరమాత్మ అనేవాడు పక్షపాతంతో కూడినవాడు, దయలేనివాడు అనేటువంటి ఒక భావం మనకు నిజంగా కలగవచ్చు. కానీ ఈ సమష్టి సృష్టిలో దానికి ప్రసక్తి ఏమి లేదు. ఎందుకంటే ఇటువంటి తారతమ్యమంతా కనబడుతుంది అంటే ప్రారబ్ధ కర్మాధీనం. ఈ విషయమంతా సంజ్ఞామూర్తి క్లిప్తిస్తూ త్రివృత్కురువత ఉపదేశాత్ అని బ్రహ్మసూత్రంలో కూడా శ్రీభాష్యంలో దీన్ని భాష్యకారులు చక్కగా విశదీకరించి రాసి ఉన్నారు. ఆ విధంగా సృష్టి విషయాన్ని ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ మనకు తెలియపరిచారు. ఒకే కార్యం కొరకు ఒక వ్యక్తి కర్తగా ఉండడం, అదే వ్యక్తి అకర్తగా ఆ కార్యం చేయకుండా ఉండే వ్యక్తిగా ఉండడం కూడా ఎలా సంభవిస్తుంది? కృష్ణ పరమాత్మ నేనే సృష్టిస్తున్నా అన్నాడు, నేను సృష్టించలేదు కానీ నా చివరిలో అన్నారు. ఇది ఎలా అంటే ఒక కార్యానికి ఎవరైతే కర్తగా ఉంటున్నాడో మరొక దానికి అతడు కర్తగా లేకుండా కూడా ఉండొచ్చు. ఒకే కార్యానికి కర్తగా, అదేవిధంగా అదే కార్యానికి కర్తగా లేకుండా కూడా ఒకే వ్యక్తి ఎలా ఉండగలుగుతాడు? నిజంగా చూస్తే కర్తగా ఉన్నటువంటి నిన్ను కర్త లేదు అని తలుచుకుంటే అది భ్రమం అవుతుంది కదా అనేటువంటి ఆ ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు ఈ 14వ శ్లోకంలో. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యో అభిజానాతి కర్మ భిర్నేస బధ్యతే. అర్జున, విచిత్రంగా ఉన్నటువంటి ఈ సృష్టి కార్యం, ఈ సృష్టి కార్యం నన్ను ఏమి చెయ్యదు, నన్ను బంధించదు. ఈ కర్మం యొక్క ఫలితంలో నాకు ఎటువంటి కోరిక లేదు అని ఎవరైతే నన్ను బాగా అర్థం చేసుకుని ఉన్నాడో అతడే
కర్మయోగ ఆరంభానికి విరుద్ధముగా ఇతర ఫలితంలో ఆసక్తిని చూపిస్తూ ఉన్నటువంటి వ్యక్తిగా మారి ఎన్నో ముందు చేసినటువంటి ఆ పాపాలన్నిటి నుంచి ఈ కర్మయోగ ప్రారంభం వలన వాడు ముక్తిని పొందుతాడు. కృష్ణ పరమాత్మ ఈ విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నారు. కర్మణి, నేను చేసే సృష్టి మొదలైన ఈ కార్యంలో, దీని యొక్క సృష్టిలో ఒక ఉచ్చమైనది ఒకటి నీచమైనది అనేటువంటి ఈ విషయాలు నమాం లింపంతి, నాకు నేరుగా సంబంధం ఏమీ లేదు. కర్మఫలే, ఆ విధంగా విషమ సృష్టిగా ఉన్నందువలన దానివల్ల వచ్చుచున్న ఫలితంలో కూడా నమే స్పృహ, నాకు ఆశ అనేది లేదు. ఈ విధంగా ఎవరైతే నన్ను తెలుసుకుంటున్నాడో అతడు ముందు చేసినటువంటి ఆ కార్యంలో అతనికి సంబంధం లేకుండా వాడు ఉంటాడు అని కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్తున్నాడు. అంటే పరమాత్మ ఈ జగత్తును సృష్టిస్తున్నాడు. ఆ ఈ జగత్తులో ఎన్నో మార్పులు కలుగుతున్నాయి, అతడు కారణం కాదు. ఎవరినో అతడు సృష్టించాడో వాళ్ళ యొక్క కర్మ, అంటే వాళ్ళు చేసిన ఆ పుణ్యం పాపం అదే దానికి కారణం. ఒక వ్యక్తిను దేవలోకంలో పుట్టినట్టు మరొక వ్యక్తిను ఒక పురుగులాగా పుట్టినట్టు చేయడం, ఒక వ్యక్తిని జ్ఞాని ఇంటినట్టు చేయడం, ఒక వ్యక్తిని అజ్ఞానిగా చేయడం, ఒక వ్యక్తిని సుందర పురుషుడుగా చేయడం, మరొక వ్యక్తిని కురూపిగా సృష్టించడం, అన్ని పరమాత్మే చేస్తున్నాడు. కానీ ఆ భగవంతుడు ఇటువంటి వ్యత్యాసాన్ని తమ ఇచ్ఛను స్వతంత్రంగా ఆయన చేయడం లేదు. వాళ్ళు వాళ్ళు చేసినటువంటి, పోయిన జన్మలో వాళ్ళు చేసినటువంటి ఆ ప్రారంభ కర్మను అనుసరించే వాళ్ళు ఆ భగవంతుడు ఆ విధంగా చేస్తున్నాడు. అందువల్ల ఆ భగవంతుడు సృష్టి అనే కార్యానికి కర్తగా ఉంటున్నాడు. ఆ సృష్టిలో ఉన్నటువంటి ఈ తారతమ్యం, ఈ వైషమ్యం, దీనికి భగవంతుడు కర్త కాదు. అందువల్ల కర్త ఉన్నటువంటి అతన్ని కర్త లేదు అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. దానివల్ల ఇది భ్రమం కాదు. ఒక అంశానికి ఆయన కర్త అవుతాడు, మరొక అంశానికి ఆయన కర్త కాదు. ఇప్పుడు బాగా మనం అర్థం చేసుకోవాలి, ఈ సృష్టి అన్నిటికీ భగవంతుడు కర్త. ఈ సృష్టిలో కనబడుతూ ఉన్నటువంటి ఈ వైషమ్యం, ఒకడు ధనికుడుగా ఉన్నాడు, ఒకడు దరిద్రుడుగా ఉన్నాడు, ఒకడు కారులో పోతున్నాడు, ఒకడు నడిచిపోతున్నాడు, ఈ విధంగా అంతా శరీరంలో జీవుడే కదా, ఆత్మ ఒకటే కదా, ఈ విధంగా ఈ తారతమ్యం అంతా ఎందుకు భగవంతుడు చేస్తున్నాడంటే అది భగవంతుడు చేయలే, సృష్టి మాత్రమే భగవంతుడు చేస్తున్నాడు. ఇటువంటి తారతమ్యం అంతా ఎలా ఏర్పడిందంటే ఇతని యొక్క ప్రారంభ కర్మ యొక్క మహిమ వల్ల ఏర్పడినది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా అని చక్కగా కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఒక విత్తనాన్ని భూమిలో చల్లుతున్నాడు వ్యవసాయి, రైతు, అది మొక్కగా వస్తుంది. ఆ విధంగా వచ్చినప్పుడు ఆ విత్తనం ఆ విధంగా వచ్చింది, కానీ దానికి ముఖ్యమైన కారణం భూమి, వాడు పోసినటువంటి నీరు, రెండే కదా కారణం. భూమి లేకుండా నీళ్లు లేకుండా ఉండినట్టయితే ఈ విత్తనం ఎలా పైకి లేచి ఆ విత్తనం ఎలాగైతే ఎలా ఒక మొక్కగా మారుతుంది? అవదు. ఒక చోట మనం మామిడి చెట్టు నాటాలని పెట్టాలని పెడుతున్నాం, దానికి భూమి నీరు కారణం కాదు,
దాని యొక్క విత్తనం ఏదైతే ఉందో దాన్ని నాటితేనే వస్తుంది. ఒక ప్రదేశంలో పనస మొక్క, మరొక చోట వేప మొక్క, మరొక చోట మామిడి మొక్క, ఈ విధంగా మనం నాటినా అదే విధంగా రావడానికి కారణం భూమి కాదు, నీరు కాదు, ఆ విత్తనం కదా కారణంగా చెప్తాం మనం. ఆ మాదిరిగా భగవంతుడు సృష్టి వరకే ఆయన చేశాడు, మిగిలిన విషయమంతా వాళ్ళ వాళ్ళ ఆ కర్మాధీనంగా జరుగుతుంది. దీన్ని బాగా వైషమ్య నైర్ఘణ్యేన సాపేక్షత్వా తథాహి దర్శయతి అని వ్యాస మహర్షి బ్రహ్మసూత్రంలో చక్కగా అన్నారు. దాన్ని శ్రీభాష్యంలో కూడా భగవద్ రామానుజాచార్యులు వారు చక్కగా దాన్ని విశదీకరించి ఉన్నారు. అందువల్ల భగవంతునికి సృష్టిలో పుణ్యపాప ఫలితాల్లో ఆయనకి ఇష్టం అనేది ఏమి లేదు. భగవంతుడు తనకు ఆ దేహము ఇంద్రియాలు రావాలని ఆయన సృష్టిస్తున్నాడా? మనకు దేహము ఇంద్రియాలు వీటిని ఇంబుటకు వాడు ఆ విధంగా సృష్టిస్తున్నాడా? అనాదిగా వచ్చే ఆ వాసనను బట్టి మనకు కొన్ని విషయంలో రుచి కలుగుతుంది, దానికి తగినట్టు మనం కార్యములను చేస్తున్నాం, ఆ కర్మ దాన్ని అనుసరించి భగవంతుడు ఫలప్రదానం చేస్తున్నాడు. అందువల్ల కర్మ ఫలితంలో మనకు ఆసక్తి ఉండినా భగవంతునికి అందులో ఆసక్తి ఏమి లేదు. అందువల్ల సృష్టి మొదలైనటువంటి దాంట్లో కర్మ ఫలితంలో భగవంతుడు ఆసక్తిని చూపించకుండా ఉంటున్నాడు కనుక భగవంతుడు కర్త కాదు. కేవలం సృష్టి విషయంలో మాత్రమే ఆ భగవంతుడు కర్త అనే విషయం గోచరమవుతుంది. అదేవిధంగా ఒక కంసాలి ఉన్నాడు, అతని దగ్గర ఎక్కువ మంది వెళ్ళారు. ఒక వ్యక్తి తమకు ఒక ఉంగరం కావాలా అని డైమండ్ను ఇచ్చినాడు. మరొక వ్యక్తి 4 సవరాల్లో ఒక చైన్ తయారు చేసి ఇవ్వు అన్నాడు. మరొక వ్యక్తి 1 సవరాల్లో నాకు ఉంగరం తయారు చేసి ఇవ్వు అన్నాడు. ఆ కంసాలిని చూసి ఇతడు పక్షపాతి అని మనం ఎవరైనా చెప్తారా? ఎవరెవరు ఏ విధంగా కోరినారో, దానికి సాధారణంగా ఏదేది వాళ్ళు ఇచ్చారో దానికి అనుసరంగా దాన్ని అనుసరించి కదా ఆ కంసాలి ఆ విధంగా ఆ వస్తువును తయారు చేసి ఇచ్చాడు. ఆ విధంగా భగవంతుడు సృష్టికి మాత్రమే కర్త, ఈ తారతమ్యం అన్నిటికీ కారణం ఆయన కర్త కాదు. ప్రారంభ కర్మ వల్ల ఇటువంటి తారతమ్యం అంతా కలుగుతుంది అనే విషయాన్ని ఈ శ్లోకం మనకు చక్కగా తెలియపరుస్తుంది. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.